श्री गुरुभ्यो नमः। हरि ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। అందరికీ నమస్కారం. ఈరోజు మనం 22/4/2021 గురువారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఈరోజు కాస్త వివేకంతో ప్రవర్తించండి. వివేచన ముఖ్యం. తొందరపాటుతనాన్ని కంట్రోల్ చేసుకోండి. అనవసర వ్యక్తులకి ప్రామిస్ చేయకండి. ప్రమాదాన్ని కొని తెచ్చుకోకండి. ఉద్యోగ బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించగలిగే అవకాశం వినియోగించుకోండి. అదేంటి స్వామి, నిన్న బ్రహ్మాండంగా ఉందన్నారు, ఈరోజు బాగాలేదయ్యా, నిన్న ఆరోగ్యంగానే ఉన్నాం, ఈరోజు ఎందుకు ఎఫెక్ట్ పడుతోంది, జాగ్రత్త లేక, అంతే కదా. ఈరోజు మీకు విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం, అపమానం, చికాకు, కోపము, అసహనం, మద్యపాన సేవనము, వాహనాన్ని వేగంగా నడపడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ ఉంటాయి. పత్తి పంట సంబంధించి విత్తనాలు, నకిలీ విత్తనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. రైతులకి అది ఇబ్బంది కలిగిస్తుంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. నకిలీ విత్తనాలని అమ్మే వాళ్ళని నేను చాలాసార్లు చెప్పాను. చౌరస్తాలు, నాలుగు రోడ్ల కూడళ్లలో స్తంభాన్ని కట్టివేసి వాడికి దేహశుద్ధి చేయడమే ఉత్తమం. అటువంటి వాణ్ణి బతకనివ్వకూడదు. చట్టానికి పట్టించండి, ఇంకేదైనా చేయండి. సో అటువంటి వ్యక్తుల్ని, సమాజానికి చీడ పురుగులా ఉండే వ్యక్తుల్ని దండించడమే చాలా మంచిదని నా అభిప్రాయం. సరే, ఏదేమైనా ఈరోజు మీకు ఆర్థిక నష్టం, వ్యవహార భంగం, విద్యార్థుల మీద ఆధారపడడం, లేదా మాస్ కాపింగ్ పాల్పడడం, లేదండి ప్రభుత్వం వారు పాస్ చేసేసారు కానీ మీరు పాస్ అవ్వకండి, మీరు ఇంకా ఇంకా శ్రమపడండి. ఎందుకంటే రాబోయేటువంటి నీట్ లాంటి, ఐఐటి లేదా ఏఐటిబుల్ లాంటి పరీక్షలకి సన్నద్ధం అవ్వాలంటే తప్పకుండా మీరు పూర్తి స్థాయి విద్యల్లో మునిగాలి. నిరంతరం సాధన చేస్తూ ఉండాలని విషయాన్ని గుర్తించండి. ఏదో ప్రభుత్వం వారు పాస్ చేశారు వెళ్ళిపోయాం పర్వాలేదు, కానీ మీ సాధన ముఖ్యం. ఆ రెండవ తరగతి తర్వాత వెళ్ళేటువంటి ప్రయత్నంలో ఆటంకాలు ఏర్పడతాయి, కాబట్టి నిరంతర సాధన చేయడం ముఖ్యం. ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. లంచాల రూపంలో ధనాన్ని పుచ్చుకోవడం వల్ల పట్టుబడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సినిమా రంగంలో నష్టము, వ్యాపార రంగంలో నష్టము, రొయ్యలు చేపలు చెల్ల వారికి ఇబ్బందులు, మత్స్య కార్మికులకు సముద్రంలోకి వెళ్ళకూడదు, రాజకీయ రంగంలో ఇబ్బంది పడే అవకాశం, పదవీచ్యుతులయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. తస్మాత్ జాగ్రత్త. అనుకోని అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు, తొందరపడటం వల్ల ఇబ్బందులు, ప్రశాంతత లేని జీవనం, ఆందోళన, అనవసర ప్రయాణం, ఆస్తి పంపకాల్లో అసమానతలు, చికాకు కలిగించే అవకాశం. పసుపు, పత్తి, బెల్లము, చింతపండు, మినుములు, పత్తి పంట పండించే రైతులకు కానీ, ఆ ఒక వస్తువుల్ని కొనుగోలు చేసే వాళ్ళు కానీ జాగ్రత్తగా ఉండండి, నష్టపోతారు. కన్స్ట్రక్షన్ వ్యాపారంలో కార్మిక సోదరులకి ప్రమాదం. రసాయన కర్మాగారంలో ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా కాస్త తొందరపడటం వల్ల ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. తస్మా జాగ్రత్త. ఈ రాశి వారికి ఇదంతా కూడా వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. ఉదయం 7:13 నుంచి 8:06 వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభము, ఆనందము, ఐశ్వర్యము, సుఖము, సంతోషము, విద్యా లాభము, ఉద్యోగ లాభము, ధనయోగము, రాజకీయ రంగంలో, సినిమా రంగంలో కలిసి వచ్చిన అవకాశాలు, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ లాభము, సోదరుల మైత్రి, విద్యాభివృద్ధి, ఉద్యోగ లాభము, పర్మనెంట్ జాబ్ దొరికే అవకాశాలు ఉన్నాయి. ఇతర దేశాల్లో కూడా పర్మనెంట్ రెసిడెన్సీ దొరికేటువంటి అవకాశం ఉంటుంది. గ్రీన్ కార్డు పొందుకునే అవకాశం ఉంది. వీసా సంబంధ అనుకూలతలు, H1B వీసా క్లిక్ అవ్వడానికి మార్గాలు అనేకం కనబడుతున్నాయి. రోగనాశనం, రుణ విమోచనం, ఏదైనా కారణం చేత ఉద్యోగం కానీ, వస్తువులు కానీ, వ్యక్తులు కానీ పోయినట్టయితే తిరిగి మీ దరికి చేరేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. నూతన వాహన యోగము, వస్త్ర సౌఖ్యము, అలాగే రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ వ్యాపారంలో అభివృద్ధి బలంగా ఉండడము, పోటీ పరీక్షల్లో అకాడమిక్ యోజనలో లాభాలు పొందుకోవడం, మంచి వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార నాంది పలకడం, మొక్కజొన్న పంట పండించే రైతన్నలకి విత్తనాల అనుకూలత, చెరుకు పంటల వల్ల లాభాలు పొందుకోవడం, రైతన్నలకి పంట దిగుబడి కానీ లేదా పంట వలన లాభం కానీ పంట సమీకరణాలు పొందుకునే అవకాశం, అంటే పంట కావాల్సిన ఉత్పత్తులు ఏర్పాటు చేసుకోవడం, దుక్కి దున్నడము లాంటివి కూడా జరిగే అవకాశం. ఎందుకంటే ఇప్పుడు దుక్కితున్నే కాలంగా చెప్పవచ్చు, అంటే ఏప్రిల్ ఎండింగ్లో, అంటే మే లాస్ట్ వీక్ అలా దుక్కి దున్నుకునే అవకాశం. అటువంటివన్నీ కొనుగోలు చేయడం, రసాయన ఎరువులు కానీ, ఇతరత్ర సేంద్రియ ఎరువులు కానీ కొనుగోలు చేయడం లాంటివన్నీ కనబడుతున్నాయి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన వాతావరణం రైతులకు కనిపిస్తోంది. చేనేత కార్మికులకి టెక్స్టైల్ వ్యాపారం లాభం ఉంటుంది. అన్ని రకాల శుభ ప్రయోజనాలు, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాలు విద్యా ఉద్యోగ వ్యాపార అనుకూలత, సుఖము, సంతోషం, ఆనందాన్ని పొందుకోవడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, వేద పండితులకి, పురోహితులకి కలిసి వచ్చిన అవకాశం, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో ఎదుగుదల, శుభకరమైన ప్రయాణము, తీర్థయాత్ర సేవన, వివాహాది నిశ్చయ తాంబుల అనుకూలతలు, ప్రేయసి పిల్లల మధ్య సఖ్యత పొందుకోవడం,
ఆస్తి వివాదాలు సమస్యపడడం, కోర్టు తీర్పులు అనుకూలంగా రావడం శుభకరంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఇరుదంతా అనుకూలత ఆనందమయంగా చెప్పవచ్చును. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభకరం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ధనయోగం, ప్రశాంతత, గొప్ప వ్యక్తులతో పరిచయం, రోగనాశనం. కాకపోతే మధ్యాహ్నం తదుపరి అంటే 2 గంటల తర్వాత నుంచి వీరికి అనారోగ్య సూచన, ఆర్థిక నష్టం. 2 o'clock తర్వాత షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టకండి, ఎవరికి ధనాన్ని ఇవ్వకండి. ఇంకా 2 గంటల తర్వాత నుంచి దుష్టగ్రహ ప్రవేశం జరగడం వల్ల కొద్ది ఇబ్బంది కలిగే సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి. చాలా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడమే ఉత్తమం. పనికి మాలిన సంభాషణలకు నష్టాన్ని కలిగిస్తాయి. 2 గంటలలోపు విద్య, ఉద్యోగ, వ్యాపార, ధనలాభ, ఆర్థిక, ప్రయాణ, తీర్థయాత్ర, సేవన, సుఖవంతమైన జీవనం, ప్రేయసి పిల్లల మధ్య సఖ్యత, పెద్దల అంగీకారంతో ఒకటవడం, ప్రయోజనవంతమైన ధనవృద్ధి, న్యాయశాఖలో పదోన్నతులు పొందుకోవడం, పోలీస్ డిపార్ట్మెంట్లో పదోన్నతులు, గౌరవాభిమానాలు పొందుకునే అవకాశం, క్రీడాకారులకి కళాకారులకి అభివృద్ధి, రాజకీయ నాయకుల లాభము, సినిమా రంగంలో అభివృద్ధి ఉంటుంది. 2 తర్వాత సినిమా రంగ వ్యాపార సంబంధ చర్చలు ఆలోపు పెట్టుకోవడం మంచిది. శస్త్రచికిత్సలు కానీ ఆరోగ్య సంబంధ విషయాలు కానీ 2 గంటల ముందు మాత్రం మీరు ఏర్పాటు చేసుకుంటే మంచిది. వైద్యుడిని సంప్రదించినా 2 o'clock ముందుగానే సంప్రదించండి, తర్వాత సంప్రదిస్తే అడ్మిట్ అవ్వమంటాడు, ఐసీయూలో జాయిన్ చేస్తాడు, అనవసరంగా ధన నష్టాన్ని పొందుకుంటారు. తస్మాత్ జాగ్రత్త. అందరి వైద్యులు నేను ఏమీ తప్పడం లేదు. కొంతమంది వైద్యులు అటువంటి దురాలోచనకి, దుష్టాలోచనకి కారకులయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్త ఉండే ప్రయత్నం చేయండి. ఏదేమైనా వైద్యులకి ఇతరత్ర అనుకూలవంతమైన సుపరిణాలు ఎక్కువగా ఉన్నాయి. పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి బాగా ఉంటుంది. ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. టైలరింగ్ వ్యాపారం కానీ, అలాగే పట్టు పరిశ్రమ, చేనేత పరిశ్రమ, టెక్స్టైల్ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. వాక్చాతుర్యంతో అందరిని ఆకట్టుకుంటాడు. సోదర మైత్రి, ధనవృద్ధి, విదేశయానము, విదేశాల విద్య, ఉద్యోగ వ్యాపార లాభము, స్వదేశంలో కూడా వ్యాపారంలో అభివృద్ధి, ఉద్యోగంలో అనుకూలతలు పొందుకునే అవకాశం, ప్రభుత్వ ఉద్యోగస్తులో పదోన్నతులు పొందుకుంటారు, ప్రశాంతమైన జీవనం, ప్రేయసిపిల మధ్య సఖ్యత బాగా ఉంటుంది, చేపల చెరువులు, రొయ్యల చెరువుల వారికి లాభము, బోరుబావులతో వారికి అభివృద్ధి, డ్రైవర్లకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు, వివాహాదరిస్తే తాంబూలాదుల్లో సానుకూలత, అన్యోన్య దాంపత్య సుఖ జీవనం. ఈ రాశి వారికి రంతా కూడా చాలా సౌకర్యవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి ఫలితాల విధంగా ఉన్నాయి. మనోనిశ్చయం, ఆనందయోగం, కార్యసాధన, ప్రశాంత జీవనం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, సుఖజీవనం, అన్యోన్య దాంపత్యం, విడాకుల వరకు వెళ్ళినటువంటి జీవనం అన్యోన్యంగా మారబోతోంది. శుభకరమైన సంతాన వార్తలు వింటారు. బుద్ధిబలంతో ప్రతి పనిలో ఆదరణ పొందుకుంటారు. వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకోవడం, మాతాపితృల సౌఖ్యము, వారి ఆరోగ్య విషయంలో అనుకూలత, కొత్త వ్యక్తులతో పరిచయము, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో శుభయోగాలు, విదేశాల్లో విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే సౌలభ్యం, ప్రశాంతత, ముఖ్యంగా రోగనాశనం, రుణ విమోచనం, రుణలాభం, బ్యాంకుల వారి నుంచి శుభవార్తలు వినే అవకాశం, కోర్టు తగాదాలు సమసిపోవడం, ఆత్మీయుల కలియక ఆనందం కలిగించడం, సోదరుల మధ్య సఖ్యత, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసేటువంటి సౌలభ్యం, ప్రశాంతమైన జీవనం, కాదు అనుకున్న పని పూర్తి చేసుకునే అవకాశం, ప్రశాంతమైన జీవనంతో పాటుగా ఆర్థిక లాభం, వాహన యోగం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్తో కలిసి రావడం, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి కలిసి వచ్చేటువంటి అవకాశం, వైద్యులకి, వైద్య బృందాల వారికి అనుకూలతలు, పత్తి, పసుపు, మినుములు, మిర్చి పంట పండించే రైతన్నులకు కానీ వ్యాపారం చేసేవారికి అనుకూలంగా ఉండబోతుంది. చేనేత కార్మికులకి, టెక్స్టైల్ వ్యాపారస్తులకి, వస్త్ర వ్యాపారం చేసే వారికి లాభం, వైద్య సంబంధించిన పరిశ్రమలు కానీ, వైద్యులు కానీ, వైద్య బృందాల వారికి లాభంగా ఉంటుంది. ఉన్నతమైనటువంటి వ్యాపార లాభాన్ని పొందుకునే దుష్టయోగం, పాడి పరిశ్రమలు, పౌల్ట్రీ పరిశ్రమలు అభివృద్ధి కూడా పొందుకోబడుతుంది. దర్జీలకి, బోరుబావులతో వారికి చాలా చాలా ప్రశాంతత, ఆర్థిక లాభాన్ని పొందుకునే సౌలభ్యం కనబడుతుంది. వివాహాదినిచ్చే తాంబూలాదుల్లో సానుకూలవంతమైన స్థితి ఈ రాశి వారికి ఇరుదంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. నిన్నటి పరిస్థితి కొంత తగ్గినా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడుతోంది. అంటే కాస్త కంగారు పడేటువంటి పనులు చేయకండి. ముఖ్యంగా లాటర్ల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో ధన నష్టం కనబడుతోంది. కానీ ఉద్యోగంలో అభివృద్ధి, అలాగే తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్సైట్ విదేశాన్ని యోగ్యత, లేదా ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారాలనుకుంటే ఈరోజు అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. విద్యార్థులకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో పరిపూర్ణత, అకాడమిక్ ఎడ్యుకేషన్లో మాత్రం కాస్త ఇతరుల మీద డిపెండెన్స్ అవ్వకండి. సినిమా రంగంలో వ్యాపారం మంచిదే, నటీనటులుగా కాకుండా ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ వాళ్ళకి నష్టం, ఆఫ్ స్క్రీన్ వాళ్ళకి లాభంగా కనబడుతోంది. బుల్లితెర నటీనటులకు కూడా లాభం, వైద్యులకి, వైద్య బృందాల వారికి కాస్త అనుకూలత,
ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి మాట తప్పడం లేదా రేపటికి మీ పనులు వాయిదా పడేటువంటి అవకాశం కనబడుతుంది. కార్యసిద్ధి ఉంటుంది, కానీ ఈరోజు అవ్వాలన్న పని ఈరోజు అవ్వకపోవడం, మరునాటికి వాయిదా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. సోదరులతో కాస్త సౌలభ్యం స్థితి అంటే మాటలు మాట్లాడుకోగలిగే సమర్థత, చెప్పుడు మాట వినకుండా ఆవేశాలకి లోను కాకుండా సమస్యను పరిష్కరించుకునే దిశగా అందరిలో ఏకాత్మ భావన రావడం శుభ సూచకం. విదేశాల్లో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపారాల బాగా ఉంటుంది. విదేశాల్లో ముఖ్యంగా ఈ ఉద్యోగ సంబంధ విషయాల్లో ఫేక్ డాక్యుమెంట్ ద్వారా ఉద్యోగాన్ని పొందుకోకండి, కన్సల్టెన్సీ మీద ఆధారపడకండి. స్వీయ పరిరక్షణ, స్వీయ నియంత్రణ చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తించండి. ఎందుకంటే కొన్ని కన్సల్టెన్సీ వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా కొన్ని తప్పుడు సమాచారాలు పొందుకోవచ్చు, పూర్తిగా డిపెండ్ అవ్వకండి. వేద పండితులు, పురోహితులు అప్రమత్తంగా ఉండండి, ఎందుకంటే మాట తూలడం వల్ల ప్రమాదాన్ని పొందుకుంటారు. తస్మాత్ జాగ్రత్త. రైలు చెరువులు చేపజలు వారికి లాభము, బోరుబావులతో వారికి అనుకూలతలు, క్యాబ్ డ్రైవర్లకి, ట్రావెలింగ్ డ్రైవర్లకి లాభము, మత్స్యకారులకి మత్స్య సంపద, చేపల వేటకి వెళ్ళవచ్చును, సముద్రంలోకి వెళ్ళవచ్చును. అలాగే దర్జీలకి, టైలరింగ్ వ్యాపారం చేసే వారికి మరియు టెక్స్టైల్ వ్యాపారము, చేనేత కార్మికులకి లాభం, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి పదంగా ఉంటుంది. మంచి అనుకూలవంతమైన ఆర్థిక ప్రశాంతతని పొందుకునే సౌలభ్యంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఇరుంద కూడా కాస్త ప్లస్ ఆర్ మైనస్ ఈక్వల్గా ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఏదేమైనా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల మీకు ప్రయోజనం, ప్రశాంతత, శత్రు నాశనాన్ని పొందుకుంటారనే విషయాన్ని గుర్తించండి. వీరికి ఉదయం 10 నుంచి 12 గంటల వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వీరు నక్కని తొక్కినట్టు అనుకోవచ్చు, లేదా బంగారు బల్లిని అనుకోవచ్చు, లేదా బంగారు లేడినే పట్టుకున్నారు అనుకోవచ్చు. చాలా మంచి అనుకూలత, ఆత్మస్థైర్యం, ధనలాభం, విద్యాలాభం, పోటీ పరీక్షల విజయం, అకాడమికేషన్ లాభం, లాటర్ల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్స్లో ధనప్రాప్తి పొందుకోవచ్చు. వెంటనే కిరణ్ శర్మ చెప్పేసి ఆడికి పెట్టేసేయండి, 100 కోట్లు సంపాదించేద్దాం, సాధ్యం కాకపోవచ్చు కూడా. అదేంటండి ఇప్పుడే చెప్పారు బాగుందని మళ్ళీ ఇప్పుడే మాట మార్చేశారు అనుకోకండి. ఈరోజు మీకు అనుకూలవంతమైన ధనప్రాప్తి ఉంది. జన్మ జాతకాన్ని కూడా పరిశీలన చేసుకోండి. ఈ రాశి వారికి ఈరోజున లాభస్థానంలోటువంటి గ్రహాలు చాలా శుభత్వాన్ని పొందుకున్నాయి. లాభంలో చంద్రుడున్నాడు, స్వక్షేత్రంలో ఉన్నాడు, కాబట్టి ఏ పని చేసినా కలిసి వస్తుంది. త్రిగుణీకృతమైన లాభాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైతులకి పంట లాభం, వ్యవసాయ సంబంధమైనటువంటి పనులలో అనుకూలత, నూతన వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేయడం, గృహ నిర్మాణాన్ని, గృహాన్ని, వివాహాది నిశ్చయ తాంబూలాదుల్లో అనుకూలతలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి లాభము, న్యాయవాదులకి కలిసి రావడం, చేనేత కార్మికులకు శుభయోగాలు, టెక్స్టైల్ వ్యాపారంలో అభివృద్ధి ఉండడం, కార్మిక సోదరులకి లాభము, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో ఎదుగుదల, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్కి కలిసి వచ్చేటువంటి అవకాశాలు, కన్స్ట్రక్షన్ వ్యాపారంలో చాలా మంచి లాభాన్ని పొందుకుంటారు. ప్రియమైనటువంటి బిజినెస్ జరిగే అవకాశం కనబడుతుంది. ఈరోజు పలుకుబడి బాగా ఉంటుంది. ఊహించినటువంటి ధనలాభాన్ని పొందుకుంటారు. ఆత్మస్థైర్యము, వివాహాదిన చే తాంబుల అనుకూలతలు, సత్సంతాన ప్రాప్తి, తీర్థయాత్ర సేవన, విదేశీ ప్రయాణం, విదేశాల విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, ప్రభుత్వ ఉద్యోగంలో పదోన్నతులు, ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వారికి అనుకున్న చోట ఉద్యోగాన్ని పొందుకోవడం, సంస్థ నుంచి సంస్థకు మారేందుకు అవకాశం, వీసా సంబంధ సమస్యలు తొలగిపోతాయి. H1B వీసా క్లిక్ అవ్వడం కానీ గ్రీన్ కార్డ్ PR అందుకునేటువంటి అవకాశాలు కూడా బలంగా కనబడుతోంది. చాలా మంచి అనుకూలత. మత్స్యకారులకి లాభం, రొయ్యలు, చేపజల వారికి అభివృద్ధి, క్యాబ్ డ్రైవర్లకి పత్తి, పసుపు, మినుములు, మిర్చి పంట పండించే రైతులకు కానీ వ్యాపారస్తులకి లాభకరంగా ఉంటుంది. శుభయోగాలు, సుఖయోగాలు, ఆనంద యోగాలు, రుణ విమోచనం, బంధుమిత్రుల సమాగమం, శుభకార్య నిమిత్తమే ప్రయత్నాలు లాభాన్ని కలిగిస్తాయి. వాహన యోగం కూడా ఉంటుంది. ప్రేసి పిల్ల మధ్య సఖ్యత, పెద్దల అంగీకారంతో ఒకటే సూచనలు. శత్రు నాశనం, మిత్రలాభం, జన వశీకరణం పొందుకునే అదృష్ట యోగంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి రోజంతా కూడా సౌఖ్యవంతమైన స్థితిగా చెప్పవచ్చును. వీరికి 1 అంకెన అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులా రాశి వారి ఫలితాలు కాస్త ఇబ్బందికరం కనబడుతున్నాయి. ధన నష్టం, ముఖ్యంగా అవమానం, తొందరపడతనం, మద్యపాన సేవనం వల్ల ఇబ్బందులు, నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశం, మాతృ సంబంధ వర్గీయుల నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందులు అధికంగా కనబడుతున్నాయి. ఎందుకు స్వామి ఎప్పుడు కూడా ఈ రాశి వారికి అలా చెప్తారు అంటే, మాతృ సంబంధ వర్గీయుల నుంచే వీరికి ప్రమాదం ఎప్పుడు పొంచి ఉంటుంది. ఎందుకంటే ఈ లగ్నం వారికి చతుర్థాధిపతి శని అవుతున్నాడు కాబట్టి, శని వల్ల వీళ్ళకి ఎప్పుడు కూడా మాతృ సంబంధ వర్గీయుల నుంచి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. మోసం చేసిన వాళ్లే, లాభం చేకూర్చిన వాళ్లే, లాభం కన్నా మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి వారి నుంచి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడమే ఉత్తమంగా చెప్పబడుతుంది. అంతే తప్ప ఈ రాశి వాళ్ళంటే నాకేమి శత్రుత్వం ఏం లేదండి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈరోజు మాత్రం అటువంటి ప్రభావం ఉంటుంది. సమ్టైమ్స్ వాళ్ళ నుంచి లాభం కూడా పొందుకునే అవకాశం ఉంది. చతుర్థాధిపతి శని పంచమాధిపతి కూడా అయినాడు కాబట్టి లాభం కూడా వాళ్ళ వల్లే ఉంటుంది, కానీ ఎక్కువగా ప్రభావం దుష్టానికే కలుగుతోంది.
ఇక్కడ జాగ్రత్త, నజర్ పడుతుంది బాగా, దృష్టి దోషాలు ఎక్కువగా ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. వాహనం కొనుగోలు చేయకపోవడం మంచిది, లేదా వాహనం వల్ల ఇబ్బందులు పడే అవకాశం, డ్రైవర్లు మద్యపాన సేవన చేయడం, పోలీసులకు పట్టుబడేటువంటి అవకాశాలు ఉన్నాయి, దొంగ లైసెన్సులు పొందుకోవడం వల్ల ప్రమాదం. ఈ నోటికి మంచి రాదా ఎప్పుడు కూడా ఇలా చెప్తాం అనుకోకండి, నాకు మీరంటే శత్రుత్వం లేదండి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం, అవమానం, చికాకు, కోపం, విద్యలో రాణింపలేకపోవడం, ఆత్మన్యూనతాభావం, రాజకీయ నాయకులకు ఇబ్బందులు, సినిమా రంగంలో నష్టం పొందుకోవడం, వైద్యులకి కల్తీ వైద్యులు, నకిలీ వైద్యులుగా పట్టుబడడం, మెడిసిన్ సంబంధించిన వ్యాపారంలో నష్టం, నకిలీ మందులు అమ్మడం, పాడి పరిశ్రమలు, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు, రొయ్యలు చేపజల వారికి ప్రమాదం, ఎట్టి పరిస్థితుల్లో కూడా మత్స్య కార్మికులు సముద్రంలో వెళ్ళకండి, ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకోని ఇబ్బందులు, ఆకస్మిక ప్రయాణాలు ఇబ్బంది కలుగుతాయి. దుష్టుల యొక్క సహవాసం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. విదేశాలు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని పొందుకోబోతున్నారు. తస్మా జాగ్రత్త. వ్యాపార సంబంధ లావాదేవీలు నష్టము, కోర్టు తీర్పులు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కళాకారులకు ఇబ్బందులు, క్రీడాకారులకి నష్టము, పసుపు, పత్తి, మిర్చి పంట పండించే వారు కానీ వ్యాపారం చేసే వారికి అవమానాలు, ధనిక ఆర్థిక నష్టాన్ని పొందుకుంటారు. చాలా జాగ్రత్త నుండి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఎజెంట్కి కలిసి వచ్చేటువంటి కాలం కాదు. మీ కార్యక్రమాలన్నీ కూడా వాయిదా పడతాయి, లేదా రేపటి రోజున మీ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోండి. ఈ రాశి వారికి రోజంతా కూడా వ్యతిరేకత. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. ఈ రోజు తప్పనిసరిగా రామరాజ్య పట్టాభిషేక ఆ యొక్క కథను తప్పకుండా వినండి, అనుకూలంగా ఉంటుంది. అలాగే సీతారాముల వారి అష్టోత్తర నామాన్ని చదవండి, శివపార్వతుల అష్టోత్తర నామాన్ని చదవండి, తద్వారా అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 9 గంటల నుంచి 10:36 వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధైర్యము, స్థైర్యము, అదే మాట వరవడి, అంటే దెబ్బతిన్నా సరే పైకి లేవగలిగే స్థితి ఈ రాశి వారికి ఎక్కువ ఉండడం, మనోధైర్యం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో కలిసి వచ్చే అవకాశాలు, ఉద్యోగంలో పదోన్నతులు పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, మాట పలుకుబడి బాగా ఉంటుంది. ఏ పని చేసినా ఒక పర్ఫెక్షన్ ఉంటుంది ఈ రోజున, మీకు చాలా పద్ధతిగా ఉంటారు. వివాహిక సంబంధ చర్చల్లో సఫలత, ప్రేసి పిల్లల మధ్య సఖ్యత బాగా ఉండడం, ధనయోగం, ఆత్మస్థైర్యంతో విదేశీయాన ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, డిపెండెంట్ వీసా నుంచి ఇండిపెండెంట్గా మారే అవకాశం, కార్మిక సోదరులకి లాభము, కనిష్ఠ వ్యాపారంలో అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల, మంచి పదవి పొందుకునేటువంటి అవకాశం, రైతన్నలకి సానుకూలం ఉన్న స్థితి, నూతనమైనటువంటి వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశాలున్నాయి, సోదర మైత్రి, మిత్రుల సహకారము, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, వాహన యోగాన్ని పొందుకోవడం, రోగనాశనం, రుణ విమోచనం, బంధులాభం, మిత్రలాభం, పాడి పరిశ్రమలో పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవడం, కళాకారులకి అభివృద్ధి, క్రీడాకారులకి లాభము, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఎజెంట్కి కలిసి వచ్చేటువంటి అవకాశాలు, అలాగే మత్స్య కార్మికులకి మత్స్య సంపద, ఈవెంట్ మేనేజ్మెంట్ చేసే వారికి లాభము, డ్రైవర్లకి కలిసి వచ్చే అవకాశాలు, బెట్టింగ్ల వల్ల, జూదం వల్ల, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకునేటువంటి సౌలభ్యం, ప్రశాంతమైన జీవనం, ప్రేసి పిల్లల మధ్య తప్పకుండా సఖ్యత, పెద్దల అంగీకారంతో ఒక్కటే సూచనలు కనబడుతున్నాయి. అనుకోని ఆకస్మికమైనటువంటి శుభ సంఘటన, ఒక మంచి వ్యక్తి పరిచయం, ఆ వ్యక్తి మీ ఒక వ్యాపార భాగస్వామిగా మారే అవకాశాలు కనబడుతున్నాయి. ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర పొందుకుని అదృష్టం చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఇదంతా కూడా చాలా అనుకూలవంతమైన శుభ చెప్పవచ్చును. వీరికి 1-3 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త జాగ్రత్తలు పాటించడం వల్ల ఆర్థిక లాభం ఉంటుంది. మాట వరుస వల్ల 10 మందిలో గౌరవాన్ని పొందుకుంటారు. పనిలో నైపుణ్యం వల్ల ఉత్తమ ఉద్యోగ అవార్డు అందుకోబోతున్నారు. నిన్నటి జరిగిన సంఘటనల్ని పునరావృతం కాకుండా చూసుకోవడం వల్ల ఉద్యోగాభివృద్ధి, విద్యాభివృద్ధి, ధనయోగము, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్, ధనలాభాన్ని పొందుకోవడం, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభము, నూతన వాహన యోగము, లేదా పోగొట్టుకున్నటువంటి ధనాన్ని కానీ వ్యక్తుల్ని కానీ తిరిగి పొందుకోవడం, పిల్లల విషయంలో ఒక శుభవార్త వినడం, ఆరోగ్యం అద్భుతంగా ఉండడం, ప్రశాంతమైన జీవనం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ధనయోగం, ఆనందం, ఐశ్వర్యం, సుఖము, శాంతము, అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడడం, భవిష్యత్తుకి ఒక మంచి ఒక రహదారి ఏర్పరచుకునేటువంటి అవకాశం, ప్రేయసి పిల్లల మధ్య సఖ్యత, బంధుమిత్రుల సమాగమం, వివాహాది నిశ్చయ తాంబూలాదుల్లో అనుకూలవంతమైన శుభస్థితి, అనేక రకాల శుభయోగాల పరంపర, ధనము, ఆనందం, ఐశ్వర్యం, విదేశీ ప్రయాణం, స్వదేశంలో ప్రయాణ లాభాన్ని కలిగిస్తాయి, తీర్థయాత్ర సేవన, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులకి, పురోహితులకి కలిసి వచ్చే అవకాశం, పత్తి, పసుపు, మినుములు, చింతపండు, బెల్లము, వ్యాపారం చేసే వారికి, రైతులందరికి లాభం, రైతులకి సానుకూలమైన శుభస్థితి, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు పూర్తిగా వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. మానసిక ప్రశాంతత, సమస్త కార్య సిద్ధి పొందుకునే అదృష్ట యోగం, కోర్టు లావాదేవీలో అనుకూలత, ఊహించినటువంటి ధనప్రాప్తి పొందుకోవడం, విదేశాల్లో సుస్థిర స్థానాన్ని పొందుకుంటారు, గ్రీన్ కార్డు పిఆర్ అందుకునే అవకాశాలు ఉన్నాయి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, లాయర్లకి కలిసి వస్తుంది, క్రీడాకారులకి, కళాకారులకి అభివృద్ధి పదంగా ఉంటుంది, రొయ్యలు చేపజల లాభము,
డ్రైవర్లకి బోర్బావులతోనే వారికి అనుకూలత. టెక్స్టైల్ వ్యాపారం చేనేత కార్మికులకి లాభకరంగా ఉంటుంది. కార్మిక సోదరులకి, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి చాలా అనుకూలత. ఆర్థిక శుభ ప్రయాణ ప్రయోజనాలు పొందుకునే అదృష్ట యోగము. ఈ రాశి వారికి ఇదంతా కూడా అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. అన్యోన్య దాంపత్య జీవన, మిత్రుల సహకారంతో ఉద్యోగ లాభం, వ్యాపార వృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ లో బెట్టింగ్ల వల్ల, జూదం వల్ల, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, అయిన వారి నుంచి ఆదరణ, పిల్లల విషయంలో శుభవార్త వినడం, ఆరోగ్యం అనుకూలంగా ఉండడం, సమస్తమైనటువంటి కార్యసిద్ధి పొందుకోవడం, శత్రునాశనం, మాట పలుకుబడి బాగా ఉండడం, విద్యార్థిని విద్యార్థులకి ఉత్తమ విద్యాభివృద్ధి, వస్త్ర సౌఖ్యం, సువర్ణాభరణ ప్రాప్తి, వాహన యోగము, మాతృ సౌఖ్యము, పితృ సంబంధ వ్యక్తుల నుంచి ఆదరణ, ఆనందం, వివాహాది నిశ్చయ తాంబూలాదుల్లో శుభయోగం, శుభమైనటువంటి సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, సోదరులతో అనుకూలత, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాలు అనుకూలతలు, డ్రైవర్లుగా ఉన్నవారు వాహన యజమానిగా మారేటువంటి అవకాశం, కులవృత్తుల వారి గౌరవం, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా ప్రపంచంలో లాభాలు పొందుకోవడం, కొత్త వ్యక్తులతో పరిచయాలు ఆనందాన్ని కలిగించడం, అనేక రకాల ప్రయాణ సంబంధ విషయాలు అనుకూలతలు, సువర్ణాభరణ ప్రాప్తి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ చేసే వారికి లాభము, బుల్లితెర నటులకి శుభయోగము, మిత్రుల సహకారంతో కాదు అనుకున్న పని పూర్తి చేసుకోవడం, బ్యాంకుల నుంచి రుణ సౌకర్యాన్ని పొందుకోవడం, సమస్త శత్రు నాశనాన్ని పొందుకోవడం, రోగనాశనం, ధనయోగం, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్ కలిసి వచ్చే అవకాశాలు, వేద పండితులకి, పురోహితులకి శుభయోగం, పత్తి, పసుపు, మినుములు, బెల్లము, చింతపండు వ్యాపారం చేసే వారికి కలిసి వచ్చే అవకాశాలు, రైతన్నలకి శుభమైనటువంటి పంట లాభం, పంట సంబంధమైన పనులు సకాలంలో పూర్తవ్వడం లాంటివి జరగవచ్చు. విదేశాలు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకుంటారు. చాలా మంచి సౌలభ్యవంతమైన ఆర్థిక ఆనంద శుభ ప్రయోజనాలు పొందుకునే అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా చాలా సౌకర్యవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చును. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా అనుకూలవంతమైన ప్రయాణ, ప్రయోజనవంతమైన విద్య, ఉద్యోగ లాభాలు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, పోగొట్టుకున్న ధనాన్ని తిరిగి పొందుకోవడం, రుణ విమోచనం, రుణ లాభం, ఆస్తిపాస్తుల్లో పంపకాలు కానీ, ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే విషయంలో కానీ సౌలభ్యం ఎక్కువగా ఉంటుంది, ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థిని విద్యార్థులకి విద్యాలాభం ఉంటుంది, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశాలు, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలత, వేద పండితులకి, పురోహితులకి కలిసి వచ్చే అవకాశాలు, బోరుబావులతో వారికి లాభము, డ్రైవర్లకి కలిసి వచ్చే అవకాశం, టెక్స్టైల్ వ్యాపారం లాభం, చేనేత కార్మికులకి అభివృద్ధి, కార్మిక సోదరులకి అనుకూలత, కన్స్ట్రక్షన్ వ్యాపారంలో అభివృద్ధి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి లాభము, బెట్టింగ్ల వల్ల షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్లో, కమ్యూనిటీస్లలో లాభాన్ని పొందుకునే సౌలభ్యం, సోదర మైత్రి, కోర్టు వివాదాలు సమసిపోవడం, వివాహాదరిచ్చే తాంబూలాదులు అనుకూలతలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో ఎదుగుదల, మత్స్య కార్మికులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపచెల్ల వారికి అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ చేసే వారికి కలిసి వచ్చే అవకాశాలు, రైతన్నలకి పంట దిగుబడి, చేనేత కార్మికుల అభివృద్ధి బాగా ఉంటుంది, పాడి పరిశ్రమలు, పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు పొందుకునే అదృష్ట యోగం, విదేశాల్లో సుస్థిర స్థానం, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, స్వదేశంలో కూడా తీర్థయాత్ర సేవన, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి పదోన్నతులు, అనుకూలవంతమైన చోటికి బదిలీలు పొందుకునే అవకాశం, వస్త్ర సౌఖ్యం, సువర్ణాభరణ ప్రాప్తి పొందుకోవడం, శుభకార్య నిమిత్తమైన ప్రయత్నాలు సత్ఫలితాన్ని కలిగించడం, ప్రేయసి పిల్లల మధ్య సఖ్యత, పెద్దల అంగీకారంతో ఒక్కటే సూచనలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఇరుంద కూడా చాలా చాలా ప్రశాంతమైన ఆనంద జీవనాన్ని పొందుకునేటువంటి అదృష్టంగా చెప్పవచ్చును. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి ఫలితాల విధంగా ఉన్నాయి. శుభకరము, మంగళయోగము, ఆనందము, చేసిన తప్పుని సరిదిద్దుకునేటువంటి అవకాశం, మాటని పొదుపుగా వాడడం, ఆర్థిక లాభానికి నాంది పలకడం, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో ఎదుగుదల, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు, పోగొట్టుకున్న ధనాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం, ముఖ్యంగా సినిమా రంగంలో మంచి అభివృద్ధిని పొందుకుంటారు. విదేశాల్లో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, డిపెండెంట్ వీసా నుంచి ఇండిపెండెంట్గా మారడం, భార్యాభర్తలిద్దరు కూడా ఒకే చోట ఉద్యోగం, ఒకే చోట వీసా సౌలభ్యాన్ని పొందుకునేటువంటి అవకాశాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వారికి పదోన్నతులు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి మారేందుకు సౌలభ్యం ఎక్కువగా ఉంది. తప్పకుండా మీకు ఉద్యోగంలో వెసులుబాటు, ఆర్థిక ఆనంద లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి లాభము, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి సానుకూలవంతమైన శుభస్థితి, రైతన్నలకి పంట దిగుబడి, లేదా రైతన్నలకి పంటకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా సమాంతరంగా సకాలంలో పూర్తి చేసుకోవడం, రుణ సౌలభ్యాన్ని పొందుకోవడం, రుణపీడా పరిహారం, రోగనాశనం, మిత్రలాభం,
శత్రునాశనం, తీర్థయాత్ర సేవన, ఉన్నత వ్యక్తులతో పరిచయాలు లాభాన్ని కలిగించడం, అనేక రకాల రుగ్మతలు బయటపడడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి లాభము, డ్రైవర్లకి బోరుబావులు తోవే వారికి అనుకూలత, చేనేత కార్మికులకి, టెక్స్టైల్ వ్యాపారస్తులకి శుభయోగము, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, వేద పండితులకి, పురోహితులకి కలిసి వచ్చే అవకాశాలు, కర్మాగారాల్లో పనిచేస్తున్న వారికి, కన్స్ట్రక్షన్ సంబంధ విషయాల్లో పనిచేస్తున్న కార్మిక సోదరులకి లాభవంతంగా ఉంటుంది. దాన గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రోజున 10 మందిలో గౌరవ మర్యాదలు ఆనందాలు పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చును. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా చాలా చాలా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. పాడి పరిశ్రమలో పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. పోగొట్టుకున్న ఉద్యోగాన్ని కానీ పోగొట్టుకున్న వ్యక్తుల్ని తిరిగి పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. శుభయోగము, సుఖయోగము, ఆనంద యోగాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. అందరికి ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఇది 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏమైనా లోటుపాటు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తాన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. రామార్పణం.